నమస్తే, నేను రాజశ్రీ, యోగా థెరపిస్ట్ని. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మనం ఎక్కువసేపు నుంచోడము కూర్చోడం వలన బ్యాక్కి మనకి బాగా స్ట్రెయిన్ తెలుస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. దీనికి మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ కూడా ఏంటి అంటే, ఎక్కువ వెయిట్ పెరిగిపోతే పొట్ట లైక్ ముందుకు వచ్చేసి ఇది యాబ్ మజిల్స్, ఇది మన మజిల్స్ టైట్గా లేకపోతే, స్ట్రాంగ్గా లేకపోతే యాబ్ మజిల్స్, ఇంకా బ్యాక్ మజిల్స్ స్ట్రాంగ్గా లేకపోతే కనుక బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్ పోస్చర్ లేకపోతే సరిగ్గా నుంచోవడం సరిగ్గా లేదు, చాలామంది ఇలాగ నుంచుంటారు. సో ఒక సైడ్ వెయిట్ ఇలాగ డ్రాప్ చేస్తాం కదా, సో బ్యాడ్ పోస్చర్స్ వలన కూడా మనకి లోవర్ బ్యాక్లో పెయిన్ వస్తుంది. వెయిట్ ఎత్తేటప్పుడు కూడా సరిగ్గా లైక్ నీ బెండ్ చేసి ఎప్పుడైనా కానీ మనం వెయిట్ కింద ఉన్న వెయిట్ లిఫ్ట్ చేయాలి, డైరెక్ట్గా ఇట్లాగా వంగకూడదు. సో నీస్ కొంచెం బెండ్ చేసుకొని పిక్ చేయాలి, లేదు అంటే కంప్లీట్గా ఇలాగ కూర్చోనన్నా పిక్ చేయాలి, ఇలా బెండ్ చేసుకొని చేయాలి. కానీ డైరెక్ట్గా సడన్గా ఇట్లాగ కిందకి వంగేసి బరువులు ఎత్తడం అవన్నీ చేస్తే కూడా మనకి లో బ్యాక్ పైన బాగా స్ట్రెస్ తెలుస్తుంది, పెయిన్ వస్తుంది. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా లేకపోతే కనుక మనకి మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి కదా, స్ట్రాంగ్ లేనప్పుడు కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువసేపు నుంచోవడం ఎక్కువసేపు కూర్చోవడం వలన బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మీకు కొన్ని ఆసనాస్ చెప్తాను, దీంతో మీకు బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకటి స్టాండింగ్లో చెప్తాను. సో ఇలా వచ్చేసి హ్యాండ్స్ సైడ్కి పెట్టేసుకోండి, వేస్ట్ దగ్గరికి అటు ఇటు, నడుముకి అటు ఇటు పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ వెనక్కి బెండ్ అవ్వండి, అండ్ ఎక్స్హేల్ చేస్తూ స్ట్రైట్గా నుంచోండి. ఓకే, ఇలాగ చేసుకోండి. దీంతో బ్యాక్ మజిల్స్ మీకు ఎంత వీలవుతే అంతే బెండ్ చేయండి, బ్యాక్ మజిల్స్ మీకు స్ట్రెంగ్తన్ అవుతాయి, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఇంకొకటి వచ్చేసి ఇలాగ సరళ భుజంగాసన, ఎల్బోస్ షోల్డర్ కింద ఉండాలి, పామ్స్ ఆన్ ద మ్యాట్, స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఈ హోల్ని ఈ పోజ్ని హోల్డ్ చేయండి. ఇక్కడ మీకు బ్యాక్ మజిల్స్ బాగా స్ట్రెచ్ తెలుస్తుంది. ఇలాగ హోల్డ్ చేయండి, డీప్ ఇన్హలేషన్స్ అండ్ ఎక్సలేషన్స్ తీసుకుంటూ హోల్డ్ చేయండి. 10 counts ఆర్ 20 counts మీకు ఎంతసేపు అంటే అంతసేపు హోల్డ్ చేసి మళ్ళీ రిలాక్స్ అయిపోండి ఇలాగ. ఓకే, రిలాక్స్ అయినప్పుడు, మకరాసనలో రిలాక్స్ అయినప్పుడు ఇలాగ లెగ్ సైడ్కి పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. అప్పుడు ఇంకా బ్యాక్కి మంచిగా రిలీఫ్గా ఉంటుంది. ఓకే, ఇలాగ చేసుకోండి. ఇంకొకటి ఇలాగ హ్యాండ్స్ రెండు సైడ్కి పెట్టేసి చిన్ మ్యాట్ మీద పెట్టేసి అర్ధశలభాసన చేస్తాము కదా, సో అలాగ లెగ్ పైకి లిఫ్ట్ చేసి డ్రాప్ చేయండి, ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి. ఒకసారి రైట్ సైడ్ ఒకసారి చేసేసిన తర్వాత 10 times మళ్ళీ లెఫ్ట్ సైడ్ అలాగ చేయండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత, రెండు అయిపోయిన తర్వాత ఇలాగ థమ్ ఫింగర్ లోపల పెట్టి ఫిస్ట్ చేసుకోండి, అండ్ ఇది గ్రోయిన్ అంటే ఇక్కడ ఇక్కడ కింద పెట్టుకొని ఇక్కడ నుంచి రెండు కాళ్ళు లిఫ్ట్ చేసి పైకి డ్రాప్ చేయండి, ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి. ఇలాగ ప్రాక్టీస్ చేసుకోండి 10 counts. సో ఇవి చేయడం వలన మీకు బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. మెయిన్గా బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతే మీకు బరువు ఉన్నా సరే, మీకు బరువులు ఎత్తాలన్నా సరే మీకు స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ పెయిన్ రాదు, రిలీఫ్ కూడా ఉంటుంది. మీరు ఆఫీస్లో ఉంటే కనుక ఇలా పడుకొని ఆసనాలు అవ్వదు కాబట్టి మీరు నుంచొని బ్యాక్ బెండ్ చేసా చూపించాను కదా, అది చేసుకోండి. ఈవెన్ అదర్వైజ్ మీరు రెగ్యులర్గా ఈ ఆసనాస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, మీరు ఆఫీస్కి వెళ్ళే ముందరో, లేకపోతే ఇంట్లో మీరు పనులు స్టార్ట్ చేసే ముందరో, ఆర్ ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందరో ఈవినింగ్ టైంలో అలాగా ప్రాక్టీస్ చేసుకోండి.